అందరికీ నమస్కారము. మన జేవిడికి సంబంధించి మదర్ స్టూడెంట్ అథెంటికేషన్ తీసుకునే సమయం అయితే వచ్చేసింది. ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసే ముందర ఎవరైతే ఈ టాస్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ చిన్న చిట్కాలు. మనకి ఫ్యూచర్లో కానీ ఫర్దర్ డేస్లో కానీ మనకి ఇబ్బంది కలగకుండా కొంచెం ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియో చేయబోతున్నాను. లాస్ట్లో ఆ జేవిడి అథెంటికేషన్ ప్రాసెస్ అనేది కూడా చెప్పుకుందాము అవుట్లైన్స్గా. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీకు నచ్చింది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఫ్యూచర్లో మీకు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మిస్ కాకుండా ఉంటారు. మనం జేవిడి అథెంటికేషన్ మదర్కి స్టూడెంట్కి తీసుకునే ముందర మనకు అక్కడ క్వార్టర్ 1లో కానీ క్వార్టర్ 2లో కానీ ఎంత అమౌంట్ రిలీజ్ అయ్యింది, ఎప్పుడు రిలీజ్ అయ్యింది అనే డీటెయిల్స్ అయితే మనకు చూపిస్తున్నాయి. అదేవిధంగా బ్యాంక్ నుంచి క్రెడిట్ అయ్యిందా లేదా అని చూపిస్తుంది. అదేవిధంగా స్టూడెంట్ మదరు కాలేజ్కి పే చేశారా లేదా అని కూడా మనకు అక్కడ చూపిస్తుంది. మన విలేజ్ ఆర్ వార్డ్ సెక్రటేరియట్లో మహా అయితే చూసుకుంటే వాలంటీర్కి యావరేజ్గా చూసుకుంటే కనీసం ఒక 10 మెంబర్స్ కూడా ఉండరు. ఇలాంటి వాళ్ళకి మనం అథెంటికేషన్ తీసుకునే ముందర ప్రతి ఒక్కరిని మనం అయితే అడుగుతాము, మీరు అమౌంట్ అనేది కాలేజ్కి పే చేశారా లేదా అని. ఆ టైంలోనే మనము స్క్రీన్ షాట్ అయితే తీసుకుని అట్లీస్ట్ వాలంటీర్ వైజ్ ఒక దగ్గర నోట్ చేసుకుంటే వాళ్ళు క్వార్టర్ 1 క్వార్టర్ 2 ఎంత రిలీజ్ అయింది, ఏ డేట్లో రిలీజ్ అయింది, ఒకవేళ క్వార్టర్ 1 కాకపోతే డైరెక్ట్గా క్వార్టర్ 2లో కూడా కొంతమందికి రిలీజ్ అయ్యాయి. ఆ డీటెయిల్స్ అనేవి మనము ఒక అవుట్లైన్స్ ఎవరికి నచ్చినట్టుగా మరి లెందీగా మొత్తం డీటెయిల్స్ అయితే మనం రాసుకోలేము. కొంచెం వివరంగా రాసుకున్నట్లయితే మనకి ఒక ఫ్యూచర్లో అయితే మనకు ఖచ్చితంగా అనేది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి అమౌంట్ పడలేదని చెప్పి మళ్ళీ మన దగ్గరికి వెనక్కి వస్తూ ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనం కొంచెం ఆన్సర్ చేయడానికి అనేది మనకైతే ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇంకొక ఆప్షన్ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, అమౌంట్ బ్యాంక్లో పడటం లేదు కానీ మనకి యాప్లో అథెంటికేషన్ తీసుకునేటప్పుడు మనకి వాళ్ళు వేసే క్వశ్చన్ ఏంటంటే మాకు అమౌంట్ రిలీజ్ అవ్వలేదండి అని చెప్తున్నారు. అప్పుడు మనం వాళ్ళకి పేమెంట్ చేశారు లేదని ఆప్షన్ దగ్గర వెళ్ళేటప్పటికీ నో అని పెడితే మీరు బ్యాంక్ స్టేట్మెంట్ అనేది వెరిఫై చేశారా, ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. సో కాబట్టి ఇలాంటి వాళ్ళకి మనం ఒక రోజు ఆగినా తప్పేమీ లేదు. ఎవరికైతే మనకి అమౌంట్ పడిందని చూపిస్తూ వాళ్ళు అకౌంట్లో అమౌంట్ పడలేదని అంటారో వాళ్ళ నుంచి అయితే మనం స్టేట్మెంట్ తీసుకుని అది క్షుణ్ణంగా వెరిఫై చేసిన తర్వాత దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వడం అయితే మంచిది. ఇంకో విషయం మీరు చూసుకుంటే పేమెంట్ అనేది చేసేటప్పుడు ఎవరైతే అమౌంట్ కాలేజీకి కట్టలేదో, ఒకవేళ కట్టేసిన అప్డేట్ అవ్వలేదో అక్కడైతే సింపుల్గా మనకి బాక్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఏమని, మీరు కాలేజ్కి ఫీజు కట్టారా లేదా, కట్టకపోతే ఆ రీజన్ ఏంటి అని. సో అలాంటి వాళ్ళకి ఫీజు కట్టేసి ఉంటే మనము అక్కడ పే చేశారనే ఆప్షన్ కూడా మనకి ఇచ్చారు. ఒకవేళ పే చేయకపోతే సంబంధించిన రీజన్ కూడా పెట్టే అవకాశం మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఖచ్చితంగా ఫీజు కట్టిన వాళ్ళు అయితే మనం కాలేజ్కి వెళ్ళి కట్టమని చెప్పాల్సిన బాధ్యత మనపై అయితే ఉన్నది. కట్టేస్తే మాత్రం అక్కడ అప్డేట్ అవ్వకపోతే మనమైతే కట్టేసారు ఫీజు అనే ఆప్షన్ పెట్టడానికి అయితే మనకి ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈ స్టూడెంట్కి తీసుకున్నట్లయితే ఫస్ట్ క్వార్టర్ వీళ్ళకి రిలీజ్ అవ్వలేదు, డైరెక్ట్గా సెకండ్ క్వార్టర్ 2,350 రూపాయలు అయితే రిలీజ్ అయ్యింది. ఆ డేట్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు, ఫస్ట్ క్వార్టర్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి నల్ అని చూపిస్తుంది. ఇక్కడ అమౌంట్ వీళ్ళు కట్టారా అంటే స్టూడెంట్ అథెంటికేషన్కి ఓపెన్ చేసినప్పుడు 0 అని చూపిస్తుంది. సో వీళ్ళు కాలేజ్కి అమౌంట్ పే చేయలేదు అని అర్థము. ఇక్కడ అదే స్టూడెంట్కి సంబంధించి మదర్ అథెంటికేషన్ ఓపెన్ చేసినట్లయితే సేమ్ డీటెయిల్స్, క్వార్టర్ 2 డీటెయిల్స్ చూపిస్తున్నాయి. కింద మనకి డైరెక్ట్గా కట్టిన వాళ్ళకి బాక్స్ ఓపెన్ అయిపోయింది, ఎందుకు కట్టలేదు అని. అదేవిధంగా ముందు మనకు అడిగారు చూడండి, విద్యాదీవెన పేమెంట్ క్రెడిట్ అయ్యిందా లేదా అని. దీనికైతే మనం వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ అయితే తీసుకొస్తారు. ఒకవేళ అకౌంట్లో పడింది అంటే మనం అయితే ప్రొసీడ్ అయిపోవచ్చు, పడలేదు అన్నప్పుడు మాత్రం మనం బ్యాంక్ స్టేట్మెంట్ చూడాల్సి ఉంటుంది. కింద కూడా మనం చూసినట్లయితే ఒకవేళ వాళ్ళు ఫీజు ఆల్రెడీ పే చేసి ఉంటే మనమైతే ఖచ్చితంగా డేట్ ఎంటర్ చేయాలి కాబట్టి వాళ్ళు కాలేజీలో కట్టిన రిసీప్ట్ తీసుకొచ్చిన తర్వాత మాత్రమే మనం ఇక్కడ డేట్ ఎంటర్ చేసి అథెంటికేషన్ తీసుకోవడం మనకు కూడా మంచిది, వాళ్ళకు కూడా మంచిది. మనం ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏ డేట్ వేయాలి, ఎంత అమౌంట్ వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు క్వార్టర్ 2 మాత్రం రిలీజ్ అయింది కాబట్టి ఆ టోటల్ అమౌంట్ కట్టేసి ఉంటే మనం ఆ డేట్ 2 అమౌంట్ వేసేస్తాము. కొంతమంది క్వార్టర్ 1 రిలీజ్ అవుతుంది కట్టేస్తారు, కొంతమంది క్వార్టర్ 2 రిలీజ్ అవుతుంది కానీ కట్టరు. అలాంటప్పుడు క్వార్టర్ 2కి సంబంధించిన డేట్ అమౌంట్ మాత్రం వేస్తాం ఒకవేళ కట్టేసినట్లయితే. కొంతమంది క్వార్టర్ 1 క్వార్టర్ 2 రిలీజ్ అయిపోయినా సరే వాళ్ళు టోటల్ అమౌంట్ ఇప్పుడు మాత్రం పే చేశారనుకోండి, సో టోటల్ అమౌంట్ వేస్తాము రెండు క్వార్టర్లు కలిపి. అదేవిధంగా అక్కడ ఉన్న డేట్ కూడా మనం మెన్షన్ చేస్తాము. సో ఇలా మనం కొంచెం క్లారిటీగా ఆలోచించినట్లయితే మనం ఈజీగా ఏ డేట్ వేయాలనేది అయితే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. వీలైతే మనం కాలేజ్తో మాట్లాడినా కూడా సరిపోతుంది. ఇక డబ్బులు పడకపోతే ఎట్లాగో మనం ఒక రీజన్ అనేది మెన్షన్ చేస్తాము, వాళ్ళకి పే చేయమని అయితే చెప్తాము అమౌంట్ కానీ క్రెడిట్ అయినట్లయితే.
ఇక అథెంటికేషన్ ప్రాసెస్ చూసినట్లయితే మనము యాప్ అనేది ఓపెన్ చేస్తాము. వాలంటీర్ వైజ్ మనకు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏదో ఒక స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకుందాము. ఇక్కడ మనం ఫస్ట్ స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ స్టూడెంట్ విషయంలో క్వార్టర్ వన్ క్వార్టర్ టూ రిలీజ్ అయ్యాయి, దానికి సంబంధించిన డేట్లు కూడా వచ్చాయి. వీళ్ళు మాత్రం ఒక క్వార్టర్కి సంబంధించిన అమౌంట్ మాత్రమే కట్టారు, అంటే 4000 కట్టాల్సింది కాస్త 2000 మాత్రమే కట్టారు. ఇలాంటి వారి విషయంలో అయితే మనం క్లారిటీ తీసుకోవాలి. సెకండ్ క్వార్టర్ కూడా కట్టేశారా లేదా అనే విషయాన్ని కనుక్కోవాలి. కట్టేస్తే వెల్ అండ్ గుడ్, కట్టకపోతే మాత్రం కట్టమని చెప్పాలి. లేదంటే ఇందాక చెప్పుకున్నట్టు ఆ ప్రాసెస్ అనేది మనం ఎందుకు కట్టలేదు అనే విషయాన్ని మనం చూసుకోవాలి. అదేవిధంగా మనము ఇంకొక స్టూడెంట్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో స్టూడెంట్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ స్టూడెంట్కి క్వార్టర్ వన్ క్వార్టర్ టూ 6000 రిలీజ్ అయింది. వీళ్ళు కాలేజ్కి 6000 కూడా కట్టేశారు. ఇదే స్టూడెంట్కి మనం మదర్ అథెంటికేషన్ తీసుకున్నట్లయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ అమౌంట్ కాలేజ్కి 6000 కూడా పే చేసేసారు. కాబట్టి ఇట్లా వీళ్ళకి ఎటువంటి రిమార్క్స్ అనేది మనకి అడగడం లేదు. అథెంటికేషన్ తీసుకుంటే సరిపోతుంది. లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఒక కొత్త ఆప్షను, మంచి ఉపయోగకరమైన ఆప్షను, స్టూడెంట్ సెర్చ్. ఈ స్టూడెంట్ సెర్చ్ ఆప్షన్ ద్వారా దూర ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులకైతే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళు ఇక్కడికి రాకుండానే వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైతే చదువుకుంటున్నారో అక్కడ గ్రామవాడి సచివాలయం ద్వారా వాళ్ళ స్టూడెంట్ స్కాలర్షిప్ ఐడి నెంబర్ ద్వారా కానీ ఆధార్ నెంబర్ ద్వారా కానీ సెర్చ్ చేసి అక్కడే అథెంటికేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక మదరు లేదా గార్డియన్ అయితే తప్పకుండా వాళ్ళు ఉన్నటువంటి గ్రామ సచివాలయ పరిధిలోనే తప్పకుండా అథెంటికేషన్ అయితే వేయాల్సి ఉంటుంది. ఈ విషయాలు కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.